ఎవ్రీవన్, ఇవాళ నేను ఇంజిన్ ఆయిల్ ఎలా మార్చాలో చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాను. కానీ అన్ని బైక్స్కి సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. కింద డ్రెయిన్ బోల్ట్ ఓపెన్ చేసి పైనుంచి ఇంజిన్ ఆయిల్ పోయాలి అంతే. సో ఇవాళ నేనేం చేస్తానంటే, ఇంజిన్ ఆయిల్ రీప్లేస్ చేసే ముందు ఈ లిక్విమోలీ ఇంజిన్ ఫ్లష్ వాడతాను. ఇది ఎందుకు వాడతానంటే, ఇంజిన్లో ఆయిల్ డిపాజిట్స్, ఆయిల్ స్లడ్జెస్, ఇంకా మెటల్ పార్టికల్స్ కొన్ని ఉండిపోతాయి. అది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంజిన్ ఆయిల్ రిప్లేస్ చేసేటప్పుడు. సో ఇది వాడితే ఏంటంటే, స్లడ్జ్ అనేది ఇంజిన్ మొత్తం బేసిక్గా క్లీన్ అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఈ ఆయిల్ షూటర్ వాడతాను. సో నేను ఇప్పుడు యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి లిక్విమోలీ ఇంజిన్ ఫ్రెష్ షూటర్. ఇది ఎలా వాడాలంటే, ఈ డ్రెయిన్ క్యాప్ ఉంటుంది కదా, ఈ డ్రెయిన్ క్యాప్ ఓపెన్ చేసి జస్ట్ ఈ ఆయిల్ ఫ్లష్ మొత్తం దీంట్లో వేసేయాలా. ఇది 80 ml వచ్చేసి 2.5 to 3 లీటర్స్ ఇంజిన్ ఆయిల్కి సరిపోతుంది. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఇంజిన్లోకి వేస్తున్నాను. దానికి ఫస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేయాలా. ఆల్రెడీ కొంచెం లూజ్ చేసి పెట్టాను, ఈజీగా ఉంటుందని. ఓకే, సో నేను ఈ ఫనల్ పెట్టి ఫనల్ నుంచి ఇది పోస్తాను. సో కరెక్ట్గా 2.5 లీటర్స్కి 80 ml సరిపోతుంది ఆయిల్ ఫ్లష్. నేను ఫ్లష్ మొత్తం వేసేసాను. మీరు లిక్విమోలీ ఫ్లష్ అయినా వాడచ్చు, లేకపోతే 3M కూడా ఒక ఫ్లష్ ఉంటుంది. నేను అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫ్లష్ మొత్తం దీంట్లో యాడ్ చేసిన తర్వాత క్యాప్ అనేది క్లోజ్ చేసి ఇంజిన్ ఒక 10 minutes ఐడిల్లో పెట్టాలా. 10 minutes కన్నా ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే ఈ ఫ్లష్ వల్ల ఇంజిన్ ఆయిల్ లూబ్రికేటింగ్ కెపాసిటీ అనేది తక్కువ అవుతుంది. 10 minutes కన్నా ఎక్కువ పెడితే పార్ట్స్ అనేవి బాగా ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. సో మ్యాక్సిమం 8 to 10 minutes సరిపోతుంది. సో నేను ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసి 10 minutes ఐడిల్లో పెడతాను. సో ఇప్పుడు నేను ఫ్లష్ చేసి 10 minutes ఇంజిన్ ఐడియల్ ఆర్పిఎంలో రన్ చేశాను. ఇందువల్ల ఏమైందంటే, ఇంజిన్ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. కింద హైడ్రాలిక్ పంప్స్ ఉంటాయి, అవి అక్కడ నుంచి ఇంజిన్ స్లడ్జ్ అదంతా, ఇంజిన్ ఆయిల్ స్లడ్జ్ అంతా వచ్చేస్తుంది. సో 10 minutes అయిపోయిన తర్వాత కింద 3 డ్రెయిన్ బోల్ట్స్ ఉంటాయి, ఆ డ్రెయిన్ బోల్ట్స్ చూపిస్తాను, దాన్ని మనం తీయాలా. సో ఇది వచ్చేసి ఇంజిన్ కింద బోల్ట్స్ ఇవి. సో ఇక్కడ 1, 2, 3 ఈ 3 తీసేసి ఆయిల్ మొత్తం డ్రెయిన్ చేయాలా. ఇది వచ్చేసి 19 number స్పానర్, ఈ 2 వచ్చేసి 8 number స్పానర్, ఇది వచ్చేసి 12 number స్పానర్. ఈ 3 ఇలా సాకెట్ స్పానర్ వాడాలా, ఇలా రౌండ్గా ఉంటుంది. నార్మల్ స్పానర్ వాడితే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు నేను ఈ 3 బోల్స్ తీసి ఆయిల్ మొత్తం డ్రెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఆయిల్ మొత్తం ఫ్లష్ చేసేసాను. ఆయిల్ ఫ్లష్ చేసిన తర్వాత ఇంజిన్ లోపల ఫ్రిక్షన్ వల్ల వచ్చిన మెటాలిక్ పార్టికల్స్ చూపిస్తాను. సో ఇది డ్రెయిన్ బోల్ట్ అన్నమాట. దీనికి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఏంటంటే, ఇంజిన్ లోపల ఐరన్ డిపాజిట్స్ అవన్నీ దీనికి అంటుకుంటాయి. సో నేను ఇప్పుడు దీని మీద ఎంత వచ్చిందో చూపిస్తాను. సో ఇదంతా మ్యాగ్నెటిక్ ఐరన్ పార్టికల్స్ ఇదంతా. సో ఈ స్లడ్జ్ అదంతా నేను ఆయిల్ ఫ్లష్ చేశాను కదా, ఆయిల్ ఫ్లష్తో స్లడ్జ్ ఇంకా దాంట్లోకి పడిపోయింది. సో ఇప్పుడు ఇంజిన్ మొత్తం క్లీన్ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆయిల్ ఫిల్టర్ మార్చాలా. ఆయిల్ ఫిల్టర్ ఎలా మార్చాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ 3 బోల్స్ తీసేస్తే దీని లోపల ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ 3 బోల్స్ తీసేస్తాను.
సో ఇది ఆయిల్ ఫిల్టర్. దీని మెకానిజం ఏంటంటే ఇంజిన్ లోపల ఐరన్ పార్టికల్స్, ఫ్రిక్షన్ వల్ల ఐరన్ పార్టికల్స్ ఏవైతే వస్తాయో అది ఇందులో ఫిల్టర్ అవుతాయి, చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా సరే. సో ఎవ్రీ టైమ్ యూ చేంజ్ ది ఇంజిన్ ఆయిల్, ఐ రికమెండ్ యూ టు చేంజ్ ది ఆయిల్ ఫిల్టర్ యాజ్ వెల్. ఇది కొత్త ఆయిల్ ఫిల్టర్. దీనికి టూ సైడ్స్ ఈ రింగ్స్ ఉంటాయి, ఓ రింగ్స్ అంటారు. ఒకటి ఆల్రెడీ లోపల ఉంది, అది కరెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి నేను దాన్ని ఏం చేయట్లేదు. సో నేను డైరెక్ట్గా ఆయిల్ ఫిల్టర్ దీంట్లో పెట్టేస్తాను. పెట్టేసి ఇక్కడ ఒక రింగ్ పెట్టాలా. ఒకసారి ఆయిల్ ఫిల్టర్ పెట్టిన తర్వాత ఓ రింగ్ పెట్టాలి కంపల్సరీ, ఎందుకంటే ఇది సీలింగ్ టైప్, ఆయిల్ లీక్ అవ్వకుండా. దాని తర్వాత ఇది పెట్టి 3 బోల్ట్స్ పెట్టేయడం అంతే. ఆయిల్ ఫిల్టర్ అనేది ఫిట్ చేసేసాను, కింద డ్రెయిన్ బోల్స్ కూడా ఫిట్ చేసేసాను అన్ని. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ వేయాలంతే. నేను ఇప్పుడు మోటోల్ 5100 ఆయిల్ వాడుతున్నాను. ఇది సెమీ సింథటిక్ ఆయిల్. సో ఆయిల్లో 3 టైప్స్ ఉంటాయి, మినరల్ ఆయిల్, సెమీ సింథటిక్ అండ్ సింథటిక్ ఆయిల్. అది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 15W50 ఈ నంబర్ వాల్యూస్ అనేది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతం నేను ఇప్పుడు ఆయిల్ అనేది వేస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి అరౌండ్ 2.5 లీటర్స్ పడుతుంది. ఇది 1 లీటర్ ఆయిల్. సో నేను 3 బాటిల్స్ కొన్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ 2 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ వేసాను. ఇది 1 లీటర్ బాటిల్. సో దీంట్లో కరెక్ట్ 1/2 లీటర్ వేయాలా. సో ఓవరాల్ కెపాసిటీ వచ్చేసి 2.5 లీటర్స్ మాత్రమే. ఎక్కువ వేస్తే ఏమైందంటే లోపల ఆయిల్ సీల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో దీని కెపాసిటీ 2.5 లీటర్స్ కాబట్టి ఓన్లీ 2.5 లీటర్స్ ఫిల్ చేయాలా. ఇంకా మార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ 1/2 లీటర్ చూసుకొని ఫిల్ చేసేయచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఆయిల్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఈ క్యాప్ అనేది పెట్టేస్తాను. సో దట్ ఈస్ ఇట్. ఇప్పుడు నేను సెమీ సింథటిక్ ఆయిల్ వాడా కాబట్టి నాకు అట్లీస్ట్ 5000 కిలోమీటర్స్ వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ BS4 వెహికల్స్ నుంచి కంపెనీ రికమెండ్ చేసిన గ్రేడ్ ఇది. సో మీరు కంపెనీ బైక్ మాన్యువల్లో ఉంటుంది ఏ గ్రేడ్ అనేది. సో రాయల్ ఎన్ఫీల్డ్కి వచ్చేసి 15W50 ఆయిల్ ఉంటుంది, సెమీ సింథటిక్, ఆర్ యూ కెన్ యూస్ ఫుల్లీ సింథటిక్ ఆల్సో. నెక్స్ట్ వీడియోలో నేను ఆ గ్రేడ్స్ ఏంది, మీరు ఏ టెరెన్స్లో ఏ సిచ్యువేషన్లో ఏ ఆయిల్ వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బైక్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చియర్స్.